ఉన్నట్టున్నావు, ఎక్కడ మారుమూలు ఉన్నట్టున్నావు, నువ్వు ఎక్కడో అసలు ఎక్కడ పెరిగావో ఏందో ఎక్కడో ఉన్నట్టున్నావు అసలు. అయ్యో అంటే సరే, మీ మీ బంధువులకి మరి అదే మాట ఎందుకు చెప్పలేదండి? మీ బంధువులకి అరే ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఎవరు మాత్రం ఎంతమందితో పడుకోరు, ఎంతమందిని చీట్ చేయరు, ఇదే మాట మీ బంధువులకి ఎందుకు చెప్పట్లేదండి? మీరు బంధువులకి మీరు సరే నాతో అంటున్నారు కదా, ఎక్కడో నేను నేను ఎక్కడో పుట్టి పెరిగాను. మీరు వద్దనుకుంటారంటే అవసరాలకు అవసరాలకు వాడుకుని మీరు వద్దనుకుంటే అది తప్పు అవుతుందండి. అవసరాలకు వాడుకున్నారు, అవసరాలకు వాడుకున్నారు మీరు అంటే అవసరాలకు వాడుకున్నారు మీరు అవసరాలకు వాడుకున్నారు అవసరాలకు వాడుకున్నారు అంటే తనకు ఏంటి ఏంటంటే డెబ్బై వేలు దేనికి కట్టించాను అంటే దేనికి కట్టించాను సారీ సారీ ఏంటి ఏంటి పెళ్ళంటే పెళ్ళంటే దానికి ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏమి హారం కొని పెట్టాలి దేనికి ఖర్చు పెట్టాను అంటే సారీ సారీ మీరు అన్నది నాకు వినపడలేదు, ఒకసారి చెప్తారా సరిగ్గా? దేనికి ఆంటీ మీరు చెప్పేది సరిగ్గా చెప్పండి, దేనికి ఖర్చు పెట్టించాను? ఏంది వినపడలేదు? దేనికి ఖర్చు పెట్టించాను ఆంటీ? ఆంటీ మీరు ఏదో అంటున్నారు నాకు తెలియట్లేదు, మీరు ఏమంటున్నారు ఒక్కసారి దేని గురించి అంటున్నారు చెప్పండి. దేని గురించి అంటున్నారు? నేను బ్లాక్మెయిలింగ్ చేస్తుంది అంటే మీరు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు ఆంటీ? నేను కాదు, నేను కాదు, తను చేసిన తప్పుల్ని కాపాడడానికి మీరు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు మమ్మల్ని. చెప్పండి చెప్పండి చెప్పండి, విన్నారా? ఒకసారి చదవండి ఆంటీ ఫస్ట్. చెప్పండి. మేమేమంటున్నామంటే నువ్వు దాన్ని గుప్పిట్లో పెట్టి మీ అమ్మ నాన్న ఏమో ఏడ్చి ఒక 15 సార్లు కాల్స్ చేసి ఇది చేసి అమ్మా కొడుకు గుప్పెట్లోనా అంటే ఆంటీ ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ, గుప్పెట్లో అంటే కాదంటీ 20 సిగరెట్లు రోజు కాలుస్తానంటే అయ్యో ఎంత బాగా కాలుస్తున్నావు అమ్మా అనాలా, వెళ్ళి వేరే వాడితో పడుకుంటానంటే అయ్యో ఎంత బాగా పడుకుంటున్నావు అమ్మా అనాలా అంటే కాదంటీ గుప్పెట్లో అంటే అంటే కాదు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళి పడుకుంటా అంటే ఎంత బాగా పడుకుంటున్నావు అని పక్కన కూర్చొని ఎంకరేజ్ చేయాలా అంటే విజిల్ వేయాలా పక్కన కూర్చొని వేరే వాళ్ళతో పడుకోబెట్టాలా? మీకున్న ఏమంటే అలాంటి బుద్ధులు, మాకు అలాంటి బుద్ధులు లేవంటే, మా ఫ్యామిలీ అలాంటిది కాదు, మీ ఫ్యామిలీలో అలాంటి ఉండొచ్చేమో, మీరే అన్నారుగా అందరూ చేస్తారు అలాంటి పనులని, మేము ఎప్పుడు అలాంటి పనులు చేయలేదంటే మీరు మీరే మీ ఫ్యామిలీతో చెప్పండి అన్నమాట, మా కూతురు ఎంతమందితో పడుకుంది అన్నమాట మీరు మీకు అంత. నాకు మా అమ్మ నాన్నతో ఎలాగైతే నేను పడుకున్నాను, నేను స్మోక్ చేశానని చెప్పాను, అదే మాట మీ మీ బంధువులతో చెప్పండి, మీరు ధైర్యంగా చెప్పండి, తప్పు చేయలేదు కదా, తప్పు చేస్తే తప్పు చేస్తే తప్పు అని చెప్పాలండి, అది మీ బాధ్యత, అది లేకుండా మీరు చేసిన తప్పులు. 8 ఏళ్ల వయసులో తను చైల్డ్ రేప్ అండి, 8 ఏళ్ల వయసులో తను మీ ఇంట్లో చైల్డ్ రేప్ చేస్తుంటే మీరు ఇంట్లో లేకుండా ఆ మాట తను అడగండి, తనకు పెట్టిన నా దగ్గర అంటే ఇప్పటికి కూడా పక్కన పడుకుంటే భయపడుతుంది అంటే తను వణుకుతుంది, ఎందుకు తెలుసా? చిన్నప్పుడు మీరు ఇంట్లో వదిలేసేస్తే పక్కన ఉన్న కాలేజీలో వాడు పేరెంటర్ నాకు గుర్తురావట్లేదు, ఒకసారి తను అడగండి మీరు అవాట, మీకు తెలియదు అంటే తను తను ఎంత బాధపడిందో మీకు తెలియదు, మీకు తెలియదు అన్నమాట. సరే అంటీ వదిలేస్తున్నా, మీరు తను చేసిన తప్పుల్ని దాచడానికి నన్ను బెదిరించడం కరెక్ట్ కాదు అంటున్నాను. సరే అంటే 8 నెలలు నాతో పడుకొని ఇప్పుడు 8 నెలలు నాతో పడుకొని ఇప్పుడు ఏంటి అంటే దానికి ఇప్పుడు ఏంటి H1 రాకపోతే మూసుకొని ఇప్పటికి కూడా స్మోక్ ఇప్పుడు H1 వచ్చిందని చెప్పేసి స్మోక్ చేయడానికి ఛాన్స్ లేదు, నేను ఎవరితో వెళ్తే అదో పడుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి నన్ను బెదిరించడానికి ట్రై చేస్తున్నారు కదా, నన్ను బెదిరించడానికి ట్రై చేస్తున్నారు కదా మీరు. అంటీ ఆ రోజు నేనే ఇంటి నుంచి వెళ్ళిపోయాను, నేను ఇల్లు వేరే ఇల్లు కూడా ఎత్తుకున్నాను, మీ కూతురు అడగండి ఆ మాట, నేను వేరే ఇంటికి వెళ్ళిపోయి నేను వేరే ఇల్లు తీసుకుంటే తను వచ్చి లేదు ఉండు 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 అని తను అడుక్కుంది నన్ను, ఆ మాట అడగండి తను, నేను ఆ రోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయాను కూడా, మీకు తెలియదు ఆ మాట. ఏంటి 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 ఏంటంటే ఏంటంటే ఏంటి ఏంటి ఇంకోసారి చెప్పండి ఇంకోసారి చెప్పండి, నేనేం చేశాను మా నాన్న ఆపరేషన్ జరిగితే ఏంటి అది కట్టలేదా 70,000? ఎవరికి ఏంటి 70,000? ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే దేని గురించి 70,000 అంటున్నారు? దేనికి 70,000 కట్టింది? దేనికి? అయ్యో తను తెచ్చుకున్న కుక్క పిల్లని, తను కావాలని తెచ్చుకున్న కుక్క పిల్లని నేను ఇంటికి వచ్చి చూసుకోమంటే 70,000? నీ కూతురికి వాడి కనీసం 5-6 లక్షలు ఖర్చు పెట్టానండి నేను,
మీ కూతురు కోసం 5-6 లక్షలు ఖర్చు పెట్టాను, ప్రూఫ్లు కూడా చూపించమంటారా? తన బర్త్డేకి ఇల్లు మీకు వీడియో పంపించింది, ఆ ఇల్లు ఎంత తెలుసా? $1,000. మీరు నాకు డబ్బులు అక్కర్లేదండి. మీలాగా డబ్బుల కోసం మాట్లాడే చీప్ బతుకులు కాదు మావి. డబ్బుల కోసం మాట్లాడే చీప్ బతుకులు కాదు. 70,000 కుక్క కట్టాలని చెప్తున్నారే, ఏ ఇంట్లో ఇంట్లో వచ్చి చూసుకుని ఉండొచ్చు. తను 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 తెలిసి ఆంటీ, నేను కూడా మీరు డబ్బు అన్నారు కాబట్టి నేను డబ్బు తెచ్చానండి. మీరు డబ్బు అన్నారు, మీరు డబ్బు అన్నారు కాబట్టి నేను డబ్బు గురించి మాట్లాడాను. లేకపోతే నేను ఏ రోజైనా మీ దగ్గర అసలు డబ్బు గురించి ఒక్క మాట అయినా ఎత్తానా? మీ దగ్గర ఒక్క మాట అయినా ఎత్తానా నేను డబ్బుల గురించి? మీ దగ్గర $1,000 పెట్టాను బాస్మతి రైస్, దాని బియ్యం ఇద్దరు వాడుకుని ఏంటి $10 బాస్మతి రైస్ గురించి మాట్లాడుతున్నారా మీరు? $10 బాస్మతి రైస్ గురించి మాట్లాడు అంటే మీకు సిగ్గుందా? అసలు సిగ్గుందా మీకు $10 బాస్మతి రైస్ గురించి మాట్లాడుతున్నారా? తను అంటే డబ్బుల గురించి మాట్లాడేంత చీప్ బతుకులు కావా అంటే మాది? మీకు 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 కుక్క కట్టిన 70,000 కోసం అంతగా ఏడుస్తున్నారు. మీకు 70,000 కాకపోతే నేను 7 లక్షలు మీ మీద ఇసురుతా కావాలంటే తీసుకోండి. డబ్బుల గురించి మాట్లాడేంత చీప్ బతుకులు కాదా అంటే మాకు? బాబు మీ డబ్బు వద్దు, మాకేమీ వద్దు. ఒక 3 లక్షలు ఆ పిల్లడికి పంపించమని ఆ కణానికి నీకు పంపించమంటాం మేము. నువ్వు అంత లెక్కలు వేసుకుంటున్నావు అంటే నేను ఆ లెక్కలు వేసింది. మీరు 70,000 అని స్టార్ట్ చేసింది నేను. నాకు డబ్బులు అవసరం లేదు. నాకు డబ్బులు మీరు 70,000 అని స్టార్ట్ చేసింది. నేను ఒక్క మాట అనలేదు. నేను అంటే మీరు చేసిన తప్పులు అంటే మీరు అన్న మాటల్ని దాచుకోవడానికి మీరు అన్న మాటల్ని దాచుకోకండి. మీరు అన్న మాటల్ని దాచుకోకండి. మీరు 70,000 అన్నారా లేదా? మీరు 70,000 అన్నారా లేదా? మీరు 70,000 అన్నారా లేదా? హా మరి నేను అనకూడదా? అంటే మీరంటే ఒక్కే, నేనంటే ఒక కాదా? ఏ మీకు మాత్రం సపరేట్ రూల్లా, మాకు లేవా? మీరంటే పర్లేదు, మీరంటే పర్లేదు, మీరంటే పర్లేదు కాదండి, మీరంటే పర్లేదు, నేనంటే వచ్చిందా? మీరంటే పర్లేదు, నేనంటే ఎందుకు వస్తుంది మీకు? మీరు 70,000 అంటున్నారు. తను తెచ్చుకున్న కుక్క పిల్లకి తను ఇంట్లోకి వెళ్ళి ఉంటే అరే తను సరే ఆంటీ, తను వదిలేసి వెళ్ళిపోయిన 10 రోజులు నేను చూసుకున్నాను కదా. బ్లాక్ మెయిలింగ్ మీరా నేనా ఆంటీ చేస్తుంది? మీరా నేనా సిగ్గుందా? కేసు పెడతాను బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది ఎవరు ఆంటీ? నేనా మీరా కేసు కేసును బ్లాక్ మెయిల్ చేస్తుంది మీరా నేనా? నేను ఆంటీ మాట్లాడండి అని మీకు రోజు ఏడుస్తుంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది ఎవరు ఆంటీ? మీరా నేనా? సిగ్గుండాలా మాట్లాడడానికి? నేను మా అమ్మాళ్ళకి చెప్పానన్నావు, నువ్వు చెప్పాలన్నావు, దాన్ని ఫోర్స్ చేసావు, దానికి ఇష్టం లేకపోయినా నేను అన్న అమ్మ నువ్వు మనస్ఫూర్తిగా నాకు అనుమానం వచ్చింది, ఏదో తేడా వచ్చింది అక్కడ. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావా అమ్మ నాన్న కోసం ఏదో పెళ్ళి అని తొందర పెడుతున్నావు అన్నావా? అంటే ఏం నవ్వు ఊరుకుంది దాన్ని ఫోర్స్ చేసి మనం నేను ఫోర్స్ చేశాను. సిగ్గుండాలి మీకు మాట అనడానికి నేను ఫోర్స్ చేయడం ఏంటంటే అదొచ్చి నా ఇంట్లో పడుకుంటూ ఉండే రోజు, నేను దాని ఇంట్లో వెళ్ళి పడుకోలేదంటే అదొచ్చి నా ఇంట్లో పడుకుంది రోజు. అది నా ఇల్లు, నేను ఇల్లు తీసుకుంటే అదొచ్చి పడుకుని నేను ఫోర్స్ చేయడం ఏంటంటే నా ఇంట్లోకి ఎలా వచ్చింది మరి? అది నేను ఫోర్స్ చేస్తే వచ్చిందా? నేను ఎత్తుకొచ్చుకున్నాను దాన్ని. మాట్లాడితే సిగ్గుండాలంటే మీరు మాట్లాడితే సిగ్గుండాలి మీకు ఆంటీ. 2 నెలల పాటు రెంట్ కట్టి నేను నా ఇంట్లో పడుకుంది. అది 2 నెలల పాటు నా ఇంట్లో పడుకుంది. అది నేను ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? 2 నెలల పాటు నాతో పడుకుంది అది ఆంటీ. మార్చి ఏప్రిల్కి రెంట్ కట్టలేదు, నాతో పాటు రోజు పడుకునింది. నేను ఏ రోజు తన్ని నేను ఎత్తుకొచ్చాను దాన్ని? తనకి ఇల్లు ఉంది కదా, తన ఇంట్లో ఎందుకు పడుకోలేదు? నేను ఎత్తుకొచ్చాను దాన్ని, నేను ఎత్తుకొచ్చానా చెప్పండి? నేను ఎత్తుకొచ్చానా? ఆ 2 నెలలు మా ఇంట్లో ఎందుకు పడుకుంది మరి? తనకి ఇల్లు వేరే ఉంది కదా, తనకి ఇల్లు వేరే ఉంది కదా. ఆంటీ మీకు మీ కూతురు చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడకండి ఆంటీ. మీ కూతురు చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడానికి మీరు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పకండి. మీ కూతుర్ని కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పకండి. నేను తన్ని ఫోర్స్ చేయలేదు, తనే మా ఇంట్లో వచ్చి పడుకుంది రోజు. నేను ఆంటీ నేను మొదటి నుంచి కరెక్ట్ గానే ఉన్నా, అందుకే ఇవాళ కూడా ఇంత ధైర్యంగా నించొని మాట్లాడగలుగుతున్నా. మీ కూతురు మాట్లాడలేకపోతుంది ఎందుకంటే తప్పులు చేసింది తను, తనకు తెలుసు ఆ మ్యాటరు. ఒక్క నిమిషం నా ముందు నించుని మాట్లాడలేదు ఆ మాట, ఎందుకంటే తను తప్పులు చేసిందని తనకు తెలుసు.
అదే ఆంటీ, తప్పులు చేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు ఆంటీ? తప్పులు చేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి? తప్పులు చేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు? తప్పులు చేసిన వాళ్ళు ఏం మాట్లాడతారు? నేను ఇవాళ మీతో ధైర్యంగా రోజు మాట్లాడుతున్నా కదా. ఏ ఎవరితో పడితే వెళ్ళి పడుకున్నాను. సరే ఆంటీ, అదే మాట మీ బంధువులకి చెప్పండి కదా. మరి మీ బంధువులకి చెప్పండి, మరి ఇష్టమైన వాడితో పడుకుంటా అని. ఆరేడు మందితో పడుకొని వచ్చింది అది. ఆరేడు మందితో పడుకొని వచ్చి ముగ్గురితో ఆల్రెడీ చీట్ చేసి నా దగ్గరకు వచ్చి మళ్ళీ అదే చేస్తానంటే నేను చేతులు కట్టుకొని చూడాలా? నేను ఏంటట్ట కాదండి, మీకు సిగ్గుందా? మీ కూతురు తప్పు చేసినప్పుడు తప్పు చేస్తున్నావే అని చెప్పలేని బతుకులు మీది. దాని డబ్బుల కోసం మీరు మాటలు, దాని అది పంపించే డబ్బుల కోసం దాంతో దాని తప్పుల్ని కూడా చెప్పలేని బతుకులు మీది. మీ అమ్మ నాన్నగారు నీకు సిగ్గుందన్నాను. మీ అమ్మ నాన్నగారు ఇటువంటి దాని వెనకాల పడి రామ్మ అని 15 సార్లు ఎందుకు ఫోన్ చేశారు బాబు? అదేం కొట్టమ్మ బాబు, మా అమ్మ నాన్నకి ఇలాంటివి చెప్పలేదంటే నేను. ఎందుకంటే మీ కూతురు గౌరవాన్ని కాపాడదామని ట్రై చేశాను నేను. మీ కూతురు చేసిన తప్పుడు పనుల గురించి నేను చెప్పలేదు. మీ కూతురు చేసిన తప్పుడు పనుల గురించి మా అమ్మ నాన్నకి నేను ఏ రోజు చెప్పలేదు. మరి ఇంకేం మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడడం ఏంటంటే, మీ కూతురు చేసిన తప్పుడు పనులు గురించి ఊరందరికీ చెప్పుకోమంటారా? ఇదిగో నా కాబోయే పిల్లం ఇలాంటిది అని చెప్పుకోమంటారా? నా కాబోయే పిల్లం ఇలాంటి మోసాలు చేసే బతుకులు మీవి, మోసాలు చేసుకునే బతుకులు మీది. మీరు వచ్చి మాకు మాట్లాడడం ఏంటండి? ఎవరైనా ఇంట్లో గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం అది. మీకు గౌరవ మర్యాదలు లాంటివి ఏమైనా ఉన్నాయా? అరే ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళి పడుకునే బతుకులు. మీరేంటండి నాకు చెప్పేది? ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళి పడుకునే బతుకులు మీరు. బతుకులు ఎప్పటికైనా ప్రమాదమే తక్క. మంచి పిల్లలు చూసుకుని చేసుకో అంటున్నా. ఎట్లాగో ఇండియా వచ్చావు. దాన్ని వదిలేసే ప్రసక్తే లేదు. నేను తనని నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. ఏం తప్పులు చేసినా కూడా నేను కరెక్ట్ చేసుకుంటా, అది తేడా. మీరేంటంటే అవసరాలకు వాడుకోను వదిలేసే టైప్. నేను అవసరాలకు వాడుకోను. ఒకసారి ఫిక్స్ అయితే తప్పు చేయకుండా నేను చూసుకుంటా, అది నాకు మీకు ఉన్న తేడా. మీ తల్లిదండ్రులుగా మీరు చేయలేని పని నేను చేస్తా. తల్లిదండ్రులుగా మీరు చేయలేదు కదా ఎలాగూ. తనకి తప్పేంటో కరెక్ట్ ఏంటో చెప్పలేకపోయారుగా. తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పే బాధ్యత ఉండాలంటే ఎవరితో వెళ్ళి పడుకుంటా అంటే చెప్పే బాధ్యత ఉండాలి. రోజుకి 20 సిగరెట్లు కాల్చి పిల్లలు పుట్టారు, కడుపులో పిల్లలు పుట్టారు అంటే ఆంటీ మీ కడుపులో ఆంటీ తన కడుపులో పిల్లలు పుట్టారు. తను చేసిన స్మోకింగ్ కి ఆంటీ సిగ్గుండాలా? మాట అనడానికి మీకు సిగ్గు లేదా? ఏ కూతుర్ని పెంచినప్పుడు కనీసం అరే ఏం ఎలా బతుకుతుంది? చిన్నప్పుడు 8 ఏళ్ల వయసులో రేప్ చేయించారంటే మీరు ఇంట్లో 8 ఏళ్ల వయసులో రేప్ చేయించారు మీరు ఇంట్లో ఆ సిగ్గులేని బతుకులు మీవి. ఏం పీకుతారో పీక్కోండి. నేను చూస్తా. తప్పు చేయని వాడికి నాకెందుకు భయం అంటే? తప్పులు చేసుకునే బతుకులు మీవి. తప్పు చేయని బతుకులు నాకెందుకు భయం? వదలండి వాళ్ళ. నేను కరెక్ట్ చేసుకుంటా. లేదు, నేను కరెక్ట్ చేసుకుంటా. తప్పులు చేసిన నేను ఒక్కసారి ఈ అమ్మాయి నా వయసు అంటే నేను అంతే. నేను మార్చుకుంటా. ఏ ఓపిక గీపిక ఏం లేదు, అక్కడ చెప్తున్నావు కదా. ఆంటీ ఒక్క మాట, ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తే మీ ఇంటికి వచ్చి ముఖం మీద ఉమ్ముతారు మీ అందరికి. ఆ వీడియో ఒక్క నిజం. ఆ వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చూడండి, కింద ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఫోటోలు ప్రూఫ్లు కూడా పెట్టాను నేను చూడండి. మీకు కళ్ళు తెరిచి చూడండి. అది ఆ ఒక్క వీడియో నేను ఎప్పుడో 10 రోజుల ముందు అప్లోడ్ చేసుకుండొచ్చు. గౌరవం అని రోజు ఏడ్చుకుని అప్లోడ్ చేయకుండా మీకోసం అరే గౌరవంగా చూద్దామని ట్రై చేస్తుంటే బెదిరిస్తారా మమ్మల్ని? కేసు పెడతామని బెదిరిస్తారా?
లేదా సరే ఫేవర్ కాదు కదా ఇప్పుడు ఫేవర్ కాకపోతే ఇంకేంటంటే ఫేవర్ కాకపోతే ఇంకేంటి సిగ్గులేని బతుకుల గురించి బయట చెప్పకుండా ఫేవర్ కాకపోతే ఇంకేంటి మీ కూతురు నీ కూతుర్ని లంచపన్లు చేసేది మానండి అంటి లంచపన్లు చేసేది మానమనండి మీ కూతుర్ని ఫస్ట్ నీ కూతురు నీ కూతుర్ని లంచపన్లు చేసేది మానమనండి ఏంటి మీరు చూసుకునేది 8 ఏళ్ల వయసులో రేప్ జరుగుతుంటే పక్కన 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 ఇంట్లో వెళ్ళి సొల్లు కబుర్లు మాట్లాడుకునే బతుకులు మీవి చూసుకొని ఉంటే ఇవాళ తన పరిస్థితి అలా ఉండేదా చూసుకొని ఉంటే ఇవాళ తన పరిస్థితి అలా ఉండేదా అదే మీకు ఏ టైం లేదా అండి తప్పు కూతుర్ని పెంచుకునే టైం కూడా లేదు కదా కూతుర్ని రేప్ చేస్తుంటే ఇంట్లో కూర్చొని చూసుకునే బతుకు సిగ్గుండాలా రేప్ జరిగిందంటే కాలు పట్టుకొని వెళ్ళానంటే అంటారు రేప్ చేశారంటే చిన్న పిల్లని చిల్ల పిల్లని రేప్ చేశాడంటి ఆ మాట మీకు మీకు అదే కదా మీరు ఆ తప్పు చేశారు కాబట్టి తను ఇవ్వాలి ఈ తప్పులు చేస్తోంది మీరు ఆ తప్పు చేశారు కాబట్టి తను ఇవ్వాలి ఈ తప్పులు చేస్తోంది ఏంటి చూసుకునేది దాన్ని చెప్తున్నా కదా వదిలే ప్రసక్తి లేదు వదిలే మీ డబ్బులు ఎవరికి కావాలండి మీ డబ్బులు ఎవరికి కావాలండి మీ బొక్కల డబ్బులు మాకు లేని డబ్బులు మీ బొక్కల డబ్బులు ఎవరికి కావాలండి మీ ఆస్తులంతా కలిపితే సార్ నన్ను మోసం చేసెళ్ళింది నన్ను అవసరాలకు వాడుకొని మోసం చేసెళ్ళింది రోజు ఇంట్లో వంటలు ఎవడు చేసేవాడా అంటే దానికి కాళ్ళు నొప్పి వస్తే కాళ్ళు ఎవడు తిక్కాడు దానికి కాదు దానికి పీస్ఫుల్ అవంటే ఇష్టం అని చెప్పేసి వంటలు చేసి పెట్టింది అవడు దానికి కాదు సిగ్గుండాలంటే మాట మాట్లాడడానికి మీకు అవన్నీ చేసిన తర్వాత కూడా అదే ఇప్పుడు మరి ఏమైందంటే ఇప్పుడు ఏమైంది పెళ్లి చేసుకుందంటే నొక్కించుకుంటుందా మరి ముందు పడుకున్న వాళ్ళతో కూడా నొక్కించింది కూడా అనిరుద్ధ నీకు ఆ ప్రూఫ్స్ లో ఈమెయిల్ లో అనిరుద్ధ రాసింది కూడా చదవండి వాడు పెళ్లి చేసుకుంటా అంటే కూడా చేసుకోకుండా పారిపోయి వచ్చిందిగా అవసరాలకు వాడుకుని ఆ ఈమెయిల్ నీకు ఫోటో ప్రూఫ్ లో ఉంది చూసుకోండి కింద నీకు లింక్ పంపించాను చూడండి తను రాసిన ఈమెయిల్ ఫోటో తీయడానికి నాకు ప్రాబ్లం ఏంటంటే అనిరుద్ధ్ తనకు రాసిన ఈమెయిల్ ఫోటో తీయడానికి నాకు ప్రాబ్లం ఏంటి ఓ ఆల్రెడీ పంపించాను మీ దగ్గరే ఉంది చూసుకోండి మీ ఒక్కరికే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాను మీరు ఇలాంటి పనులు చేస్తుంటే మోసం చేస్తే సైలెంట్ గా మాత్రం కూర్చోను ఏదో కేసులు పెడతా అన్నారు కదా ఏమని పెడతారు కేసులు వెళ్ళి మీ కూతురు 8 మందితో పడుకుందని పెడతారా కేసు మీ కూతురు నా డబ్బులు తీసుకెళ్ళిపోయిందని కేసులు పెడతారా మీ కూతురు అవసరాలకు వాడుకుందని కేసులు పెడతారంట సిగ్గుండి అలా మాట్లాడడానికి ఇల్లు వదిలి నేను వెళ్ళిపోయాను మీకు అదే తెలియదు ఇల్లు వదిలి వెళ్ళిపోతే తను బ్రతిమలాడనికి తెచ్చుకుంది నేను వేరే ఇల్లు చూసుకున్నాను కూడా అడగండి అన్నమాట సిగ్గు లేకుండా మీరు చెప్తున్నారు కదా సిగ్గు లేకుండా చెప్ ఆడపిల్ల ఏంటండి ఎవరితో పడితే అది పడుకునే బుద్ధి దానికి ఆడపిల్ల ఏంటండి ఆడపిల్ల అనే మాట ఆడకండి సిగ్గుండాలి మీకు ఆ మాట మాట్లాడడానికి నాకు అదే కావాలి నేను మార్చుకుంటా మీకు చేతగానిది నేను చేసుకుంటా మీకు చేత కాలేదు కదా చిన్నప్పుడు రేప్ చేసినా ఏం చేయలేదు రోడ్లో పడి మనుషులతో తిరుగుతున్నా ఏం చేయలేదు మీకు చేత కానీ నేను చేసుకుంటా మీకు ఎలాగూ చేత కాలేదు చేతగాని బతుకులు మీరు ఛాన్సే లేదు అంటే తన్ని వదిలే ఛాన్సే లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఏంటి వాళ్ళ అంటే ఇలాంటి అదే ఇలాంటి ఏంటి పోయేది వదిలే ఛాన్సే లేదు చెప్తున్నాను కదా ఇలాంటి దాన్ని అదా వదిలే
వదిలే ఛాన్సే లేదా అంటీ, తను చేసిన తప్పుల గురించి నేను చెప్తున్నా కదా. రెండు చాయిస్లు మీకు, రెండే చాయిస్లు. ఒకటి ఒకటి తను వెనక్కి వచ్చి ఇదిగో నేను సరిగ్గా ఉంటా, నేను వేరే వాడితో చీట్ చేయను, నేను స్మోక్ చేయను అని సరిగ్గా ఉంటే ఇద్దరం కలిసి బాగుంటాం. లేదంటారా ఈ వీడియో, మీకు వీడియో స్క్రిప్ట్ పంపించానే, ఆ వీడియో పెట్టేసి సూసైడ్ చేసుకుని నేను అందరికి ఇదిగో బాగా తీసా ఫోటోలు, పిల్లలు మాయ చేసా. ఆ ఫోటోలో కూడా నేను చూసా, దానికి తెలియదు నువ్వు ఫోటో తీస్తున్నట్టు. ఆంటీ ఫోటో తీసింది అది, ఫోటో తీసింది అది. సిగ్గుండాలి మీకు ఆ మాట్లాడడానికి, సిగ్గుండాలి మీకు. ఒక్కసారి మీ కూతురుతో మాట్లాడండి. నేనా ఫోటో తీసింది ఆంటీ? మీ కూతురు ఏ ఎవరితో పడుకుంటా? వాడితో పడుకునే దానికి నేను ఫోటో తీయడం ఏంటా అంటే, సిగ్గుండాలా మాట్లాడడానికి? సిగ్గుందా మీకు? సిగ్గుందా? నాకు మాట చెప్పండి, సిగ్గుందా మీకు? కొంచెమన్నా బాధ్యత అని ఉందా? బాధ్యత అనేది ఉందా మీకు? బాధ్యత అనేది ఉందా మీకు? కదా మళ్ళీ తీసుకురండి ఆంటీ. అదే ఇప్పటికి కూడా తప్పు చేశానని తెలుసు కాబట్టి మాట్లాడకుండా ఏదో దాక్కునుంది కదా. మీ కూతురు మీ కూతురు తప్పు చేసింది కాబట్టే దాక్కునుంది. మీ కూతురు దాక్కునుంది. ఏ నువ్వెవరితే చెప్పడానికి హక్కు లేదని, నువ్వెవరితే చెప్పడానికి నాకు హక్కు లేదని, నా హక్కు, నా పెళ్ళం నా హక్కు, నువ్వెవరితే చెప్పడానికి? ఇంట్లో 8 ఏళ్ల వయసులో రేప్ చేస్తుంటే పక్కన పక్కన ఇంట్లో ఉన్న దానికి నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా? నేను చెప్పడం ఏంటి? ఏంటి తెలియలేదు 8 ఏళ్ల వయసులో ఇంట్లో రేప్ చేయించారు దాన్ని. 8 ఏళ్ల వయసులో దాన్ని ఇంట్లో రేప్ చేయించారు. సిగ్గులేదు పంపించాను, ఆల్రెడీ చూసుకోండి. నేను ఎప్పుడో పంపించాను మీకు, మేము పంపించే చాలా టైప్ అయింది. నేను మీలాగా అబద్ధాలు చెప్పే టైప్ కాదు కదా, నాకు భయం అక్కర్లేదు. నేను ఎప్పుడో పంపించాను ఆల్రెడీ పంపించాను, చూసుకోండి. కింద లింక్ ఉందిగా, ఆ లింక్ లో అన్ని ఉన్నాయి, చూసుకోండి. అదే తప్పుడు పనులు చేసేది మానుకోండి ఆంటీ, బాగుపడతారు. తప్పుడు పనులు చేసేది మానుకోండి. కూతురు తప్పుడు పనులు చేస్తే, చూడండి ఆంటీ పెళ్ళి. అదే ఎలా చూస్తారో నేను చూస్తాను, మీరు చెయ్యండి, చెప్తాను. నా చావుతో అయినా ఆపుతాను దాన్ని, నా చావుతో అయినా దాని పెళ్లి సంబంధం ఆపుతాను. నేను చచ్చ అయినా దాని పెళ్లి సంబంధం ఆపుతాను. నేను చచ్చ అయినా దాని పెళ్లి సంబంధం ఆపుతాను. మాకు నెల రోజులు అయింది నీతో, మాకు ఇదే ఇంకా సత్తాను అంటావేంటి? ఎంతమంది బ్లాక్ చేశారు చెప్పు, తీసుకొచ్చినట్టు నీకు 50 మంది బ్లాక్ చేశారు. నీ ఫోన్ నుంచి చెప్పు తీసుకోవటాల్సింది మీ కూతురుని ఆంటీ. నిజాలు చెప్పకుండా, ఇన్ని రోజులు నిజాలు చెప్పకుండా ఆపుకున్నందుకు చెప్పు తీసుకోవటాల్సింది మీ కూతుర్ని. మీ కూతుర్ని చెప్పు తీసుకొని కొట్టాలి. మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టాలి. ఇంట్లో రేప్ చేసుకుంటే పక్కన ఇంట్లో ఎల్లున్న బతుకులు మీవి. మీరు ఏ నోరు ముక్క, నేను విన్ను. ఎందుకు వినాలి? నేను భరించలేదు. అదే ఆంటీ, అదే తప్పులు చేసిన వాళ్ళకి అదే బుద్ధులు. అరే మా ఊర్లో ప్రతి ఒక్కరు అంటున్నారు అలాంటి ముండ నీకెందుకురా అని. మన ఫ్యామిలీలోకి వస్తే మన ఫ్యామిలీ పరువు పోతుంది అంటే కూడా నేను లేదు తనకు. మీకు తగిన కొట్టడం వల్ల చక్కగా మంచి పిల్లలు దొరుకుతారు, మీరు మంచి గొప్పవాళ్ళు, మంచి పిల్లలు ఉంటారు. నేను మార్చుకుంటా, అదే చెప్తున్నా. మీకు చేతగాని పని నేను చేస్తా. మీ పిల్ల ఏంటండి? అది ఎప్పుడో నాతో పడుకున్న రోజే నా పిల్ల అయింది. పడుకున్న రోజే నా పిల్ల అయింది. ఇంకా నీదేంటండి? నీ పిల్ల ఏంటి? ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకున్న రోజే నా పిల్ల అయింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకుని దానికి పిల్లలు పుట్టని తెలిసిన రోజే నా పిల్ల అయింది. అది
నువ్వేం పెట్టి పీకావు, రేప్ చేస్తుంటే ఇంట్లో ఇంట్లో పక్కన వెళ్ళి కూర్చొని బతుకున్నావు, రేప్ చేస్తుంటే పక్కన వెళ్ళి కూర్చొని బతుకున్నావు. నువ్వు నువ్వు నాకు నాకు చెప్తున్నావా ఎట్లా పెట్టాలో పిల్లల గురించి? అంటే నువ్వే నువ్వే పక్కన కూర్చొని రేప్ చేయించావా? అంటే మీరే పక్కన కూర్చొని రేప్ చేయించారా చెప్పండి? మీరే పక్కన కూర్చొని రేప్ చేయించారా? మళ్ళీ అదే మరి ఇంట్లో ఆ మాత్రం చూసుకో, ఆ మాత్రం ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చూసుకోవాలి అని తెలియని బతుకులు మీవి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే తను చూసుకోవాలి, ఎవడొస్తున్నాడు ఎవడు రా ఎవడు పోతున్నాడు అని చూసుకో. ఇవాళ తను అంతమందితో పడుకుందంటే ఆ తప్పు మీరు చేసిందంటే? చిన్నప్పుడు తనకి తనకు కనీసం భయం లేకుండా, భయం లేకుండా ఎవడో వచ్చి ఏదో చేస్తాడని భయం లేకపోతే ఇలా తయారయ్యేది కాదు. మీరు చేసిన తప్పది. మీరు కనీసం చిన్నప్పుడు ఇంట్లో చూసుకొని ఉంటే తను ఇన్ని తప్పులు చేసేది కాదు. అవన్నీ చేసిన వాడు వీరు రేప్ చేస్తుంటే ఇంట్లో ఏం చేస్తున్నారు ఆంటీ? ఆ రేప్ చేస్తుంటే ఏం చేస్తున్నారు ఇంట్లో? ఏం చేస్తున్నారు రేప్ లో? నా దగ్గరకు వచ్చి ఏడ్చుకొని అరే నా చిన్నప్పుడు నన్ను రేప్ చేశాడు, ఊరికి వెళ్తే మా మావయ్య నన్ను రేప్ మాయలు చేయడం ఆంటీ, మాయలు చేసే బతుకులు నావి కాదు ఆంటీ. మాయలు చేసే నేను మొదటి నుంచి నిజాయితీగా ఉన్నా. మాయలు చేసింది తను, నేను మొదటి నుంచి నిజాయితీగా ఉన్నా, నిజాయితీగానే ఉన్నా, ఇప్పటికి కూడా నిజాయితీగానే ఉన్నా. నేను నిజాయితీగానే ఉన్నా. మాయలు చేసింది తను, మోసాలు చేసింది తను, మోసాలు మాయలు చేసింది తను, మోసాలు మాయలు చేసింది తను. నేను మొదటి నుంచి నిజాయితీగానే ఉన్నా. ఏ రోజు తనకు అబద్ధం చెప్పలేదు, నీకు కూడా అబద్ధం చెప్పలేదు. మోసాలు చేసిందంటావు, మళ్ళీ ఇది అంటావు, మళ్ళీ పాపం అంటావు, మళ్ళీ ఇది అంటావు, కాసేపు ఇది మాట్లాడతావు. ఒక కాన్సెప్ట్ లేదు. కాన్సెప్ట్ లేకపోవడం ఏంటంటే, ఓకే మీకు కాన్సెప్ట్ కావాలి కదా, కాన్సెప్ట్ కావాలి కదా చెప్తున్నా, ఆగండి. మీకు కాన్సెప్ట్ కావాలి, మీకు కాన్సెప్ట్ కావాలి అంతే కదా, మీకు కాన్సెప్ట్ కావాలి, మీకు కాన్సెప్ట్ కావాలి అంతే కదా. కాన్సెప్ట్ చెప్తున్నా వినండి, కాన్సెప్ట్ కావాలి కదా చెప్తున్నా వినండి, ఏంటి చెప్తున్నా వినండి. ఒకటి, మీరు చిన్నప్పుడు చూసుకొని ఉంటే తను ఇలా తయారయ్యేది కాదు. రెండు, ఇలా తయారయ్యి మనుషులందరినీ మోసాలు చేసుకుంటూ వాళ్ళ అబద్ధాలు చెప్పుకుంటూ పెరగడము మంచిది కాదు. మీ వల్ల ఎలాగో చేత కాదని నాకు అర్థమైంది. అందుకే నేను కనీసం దాన్ని బాగు చేసుకుంటా అని చెప్తున్నా. నేను త్యాగం నాకు ఇష్టం ఆంటీ, నేను త్యాగాలు చేయట్లేదు, నా ఇష్టంతో నేను చేస్తున్నా. త్యాగాలు కాదవి, నా ఇష్టంతో నేను చేస్తున్నా. ఆంటీ మోసాలు చేసే వాళ్ళని అట్లా వదిలేస్తే మళ్ళీ మళ్ళీ మోసాలు చేసుకొని బతుకుతారు, అట్లా వదిలే ఛాన్స్ లేదు. నేను సరిగ్గా చేసుకుంటా, నేను చక్కగా చేసుకుంటా, నేను చక్కగా చేసుకుంటా, నేను చక్కగా చేసుకుంటా, నేను చక్కగా చేసుకుంటా. మెంటల్ గాడే ఎట్టబడుతున్నారు నీతో, మీ అమ్మ నాన్న కూర్చొని ఏడ్చుకుంటున్నారంట కదా, ఎవరో చెప్పారు మాకు, పెట్టుకుని కూర్చొని తలకాయలు పాడుకుంటున్నారు. అదే అంటే మీ కూతురు ఎవరితో పడుకుందో తెలియక, ఎవరితో పడుకుందో తెలియక ఊరంతా మాట్లాడుకుంటున్నారంట. అదే మాకు కూడా చెప్పారు, హైదరాబాద్ అంతా ఎవరితో పడుకుందో, ఎవరితో పడుకుందో తెలియక మాట్లాడుతున్నారని మాకు చెప్పారు. మీ కూతురు ఎవరితో పడుకుందో ఎవరికి తెలియదు అని చెప్పేసి మీకు హైదరాబాద్ అంతా మాట్లాడుకుంటున్నారంటగా, మాకు కూడా చెప్పారన్నమాట. ఏ ఏ వయసులో ఎవరితో పడుకుందో దానికే సరిగ్గా తెలియదంటగా. అదే మరి, అదే మాట మీ మా అమ్మ నాన్న. అదే ఆంటీ, వాళ్ళకి సిగ్గుశరాలు ఉన్నాయి, వాళ్ళకి సిగ్గుశరాలు ఉన్నాయి కాబట్టి కనీసం ఫీల్ అవుతారా ఆంటీ? ఎవరితో వెళ్ళి పడుకో? అదే హైదరాబాద్ అంతా ఎవరితో పడితే వాళ్ళతో పడుకు, ఎవరితో పడు కాలేజ్ లో ఎవరిని అడిగితే ఏ నాతో పడుకుంది నాతో పడుకుంది అని వీడియోలు కూడా ఉన్నాయంటగా, బయట వీడియోలు కూడా ఉన్నాయంటగా, ఎంతమందితో పడుకుందో వీడియోలు కూడా ఉన్నాయంటగా. మరి అమ్మ సిగ్గుండాలి, నా గురించి చెప్పడానికి సిగ్గుండాలి ఆంటీ, నా గురించి చెప్పడానికి సిగ్గుండాలి మీకు మోసాలు చేసుకునే బతుకులు. నా గురించి చెప్పడానికి సిగ్గుండాలి కదా మాట. మళ్ళీ కాల్ చేసి మా మావయ్యని ఏంటి, నేను ఆపానా దాన్ని ఇంటి నుంచి పోతుంటే, నేను ఇంటి నుంచి పోతుంటే బతిమలాడ ఆపింది తను, నేను ఆపానా? నేను
నేను ఆపానా, నేను ఆపానా? ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? కాదు, మా అమ్మకి కాల్ చేసి నేను ఎందుకు కాదు, ఏంటి నేను ఆపానన్నారంట? నేను ఆపడం ఏంటంటే, నేను ఇంటి నుంచి పోతుంటే ఆపింది. నేను ఇంటి ఒక కొడుకు అయ్యి ఉండే అలాంటి మాట మాట్లాడతా? ఆస్తుల కోసం తను ఒక్క తప్పు చేస్తే తప్పు అని చెప్పలేని బతుకులు మీవి. కూతురు తప్పు చేస్తే దాని ఆస్తుల కోసం, వాళ్ళ తాత రాసిన ఆస్తుల కోసం తప్పు అంటే తప్పు అని చెప్పలేని బతుకులు. అది డబ్బులు పంపిస్తా తప్ప ఇంట్లో గడవదు, మీకు ఇంట్లో గడవదు దాని డబ్బులు పంపిస్తా తప్ప. మీకున్న బలహీనతను ఆసరా చేసుకుని మేము మా పిల్ల మీద ఆస్తిరాయం అనేవాళ్ళం. ఏ ఇంద్ర మాట్లాడుతున్నాం? మేమే ఆస్తి కోసం ఉండే వాళ్ళం అయితే వేరేగా ఉండేది. 100 కోట్ల సంబంధం వచ్చింది. దాని అది అది ఎచ్చ చెప్పుకోవటం చేత కాదు, నిజంగా వచ్చింది సంబంధం. ఆంటీ అఖిల అని అడగండి, అఖిల అని అడగండి. నాకు ఒక అమ్మాయి వెంట పడుతుంటే వద్దు, నాకు అఖిల అంటే ఇష్టం అని చెప్పి నేను అఖిల అఖిల అడగండి. మీకు సిగ్గుండాలంటే మాట మాట్లాడడానికి. ఏంటి ఎవరికి పడుకుంటే కాదు, చెవులు వినపట్లేదా మీకు? చెవులు దొబ్బాయా? క్యారెక్టర్ దొబ్బినట్టే చెవులు కూడా దొబ్బినట్టుందిగా. అదేలే, సిగ్గుంటే కనీసం కూతురు తప్పు చేస్తే తప్పు తప్పమ్మా అని చెప్పాలి. తప్పమ్మా అని చెప్పేది కాకుండా ఇప్పుడు అదే చెప్పుంటే. ఆంటీ చెప్పుంటే ఈ పాటికి మీ కూతురు ఇలా తయారయ్యేది కాదుగా. చిన్నప్పుడు రేప్ చేస్తుంటే పక్కన వెళ్ళి కూర్చున్న బతుకులు మీవి. రేప్ చేస్తుంటే పక్కన వెళ్ళి కూర్చున్నారు ఇంట్లో పక్కన వెళ్ళి కూర్చున్న బతుకులు మీవి. ఆల్రెడీ పంపించాను చూసుకోండి, ఆల్రెడీ పంపించాను. మీకు ఏమేమి కావాలో అన్ని పంపిస్తాను చూసుకోండి. బతుకులు